గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తీవ్రమైన అన్యాయం చేశారని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎండాకాలంలో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం వలన ప్రభుత్వానికి 400 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా ఉగాది నాటికి ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. వారిని మరి దానికోసం చేయడానికి వచ్చి మరి ఒక స్కీమ్ని గత ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. అలాగే 345 అయితే ఇదే 150,000, 150,000, 90,000 కాకుండా 365,000 రూపాయలు వచ్చి లబ్ధిదారుడు వచ్చి క్లెయిమ్ చేయవలసిన అవసరం ఉంది. అదే 300 ఎస్ఎఫ్టీకి వచ్చినప్పటికీ ఇదే 150,000, 150,000, 90,000 రూపాయలు ప్రభుత్వం పెట్టుకున్న తర్వాత లబ్ధిదారుడు వచ్చి 265,000 రూపాయలు లబ్ధిదారుడు వచ్చి దానికి బ్యాంక్ టైప్ కానీ లేదు సొంతంగా అతను కానీ మరి పే చేసుకోవాల్సి పే చేయవలసిన అవసరం ఉండేది. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రాంతాన్ని పరిగణించినప్పుడు కానీ వారందరికీ కూడా ఉచితంగా ఇస్తాము ఇల్లు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడున్న 300 ఎస్ఎఫ్టీలు ఉన్నాయో వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ధారించడం జరిగింది. అలాగే 365 ఎస్ఎఫ్టీ ఏదైతే కేటగిరీతో వాళ్ళు వచ్చి 365,000 రూపాయలు, అలాగే 430,000 కేటగిరీ వచ్చి 465,000 రూపాయలు ఇప్పుడు పే చేసుకోవాల్సిన అవసరం ఉంది.